అవసరాలకేనా దేవుడు. ప్రపంచ జనాభాను గనక మనం ఆలోచించినట్లయితే సుమారు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి? 700 కోట్లకు పైగా ఉన్నారు. వారిలో 98% మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారండి. 700 కోట్ల మందిలో 98% మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. కేవలం 2% మాత్రమే నాస్తికులుగా దేవుడంటే ఎవరు లేరు అనే ఆలోచనతో నాస్తికులుగా బ్రతుకుతున్నారు. ఈ 98% మందిలో దేవుడు ఉన్నాడని నమ్మిన వీరందరిలో మనం ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకాన్ని కలిగి ఉన్నారండి. ఒక మన భారతదేశంలోనే చాలా మతాలకు సంబంధించిన వారు కనిపిస్తున్నారు. మరి క్రైస్తవులు కానివ్వండి, హైందవులు కానివ్వండి, ముస్లింస్ అలాగే సిక్కులు అంటున్నారు. ఇలా వివిధ రకాల మతాలు కలిగి, వివిధ రకాల నమ్మకాలు కలిగి వారు ఏర్పరచుకున్న దేవుణ్ణి నమ్మటం, పూజించడం, సేవించడం మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. ఇంతకీ వారు నమ్మిన నమ్మకం అంటే ఒక దేవుడు కానివ్వండి, లేదంటే ఒక ప్రతిరూపం కానివ్వండి, ఎందుకు నమ్ముతున్నారని మనం ఆలోచిస్తే కేవలం అవసరాలకేనని చెప్పొచ్చండి. కేవలం అవసరాల నిమిత్తమే నమ్ముతున్నారని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కన్వర్టెడ్ క్రిస్టియన్, నేను హైందవుడి నుంచి క్రైస్తవుడిగా కన్వర్ట్ అయ్యానని అంటున్నారు. కొంతమంది క్రైస్తవుల నుంచి ముస్లింస్గా మారిపోయే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ముస్లింస్ నుంచి హైందవులుగా మారిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు సమాజంలో. ఎందుకు అలా మారిపోతున్నారు? ఇక్కడ ఉన్నది దేవుడు కాదా? మొదటివాడు నమ్మింది దేవుడు కాదా? మరలా ఇంకొక దానికి మారవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మన క్రైస్తవుల్లోనే ఆలోచిస్తే కొత్తగా క్రైస్తవులైన వారిని పిలిచి అడగండి, ఎందుకు బాబు నువ్వు క్రైస్తవుడు అయిపోయావు, గతంలో నువ్వు హైందవుడిగా ఉన్నావు కదా అని అంటే ఏం చెప్తారండి? ఈ దేవుడు చాలా గొప్పవాడాడు కదండి, అడిగిన వెంటనే మన అవసరాలన్నీ తీర్చేస్తాడండి, అందుకే మేము నమ్మేమని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏ విధంగా ఉంది? అవసరాలు తీర్చేవాడు దేవుడు. ఇంకా వీధికొక దేవుడిగా, అసలు పేర్లు కూడా తెలియవండి. రోడ్డు మీద ప్రయాణిస్తే ఆటోల మీద, బళ్ళ మీద, లారీల మీద మనకి పేర్లు కనిపిస్తుంటాయి. సుత్తమ్మ తల్లి అని, తలుపులమ్మ తల్లి అని, ఇంకా ఏవోవో దేవతల పేర్లు కనిపిస్తుంటాయి. ఆ పేర్లు మనం ఎప్పుడు వినలేదు. వీధికొక దేవుడిగా, గ్రామానికి ఒక దేవుడిగా, లేదంటే ఒక పట్టణానికి ఒక దేవతగా, ఇలా రకరకాల దేవుళ్ళు మనం సమాజంలో చూస్తున్నాం. వివిధ నమ్మకాలు కలిగిన వారు, ఇంకా దేవతలు ఎంతమంది ఉన్నారటండి? వారి లెక్క 3 కోట్ల దేవతలు అంట. 3 కోట్ల దేవతలే 3 కోట్ల ఉంటే మరి దేవుళ్ళ సంఖ్య కోటాను కోట్లుగా మారిపోయారండి. మనుషుల సంఖ్య 700 కోట్లే, కానీ దేవుళ్ళ సంఖ్య కోటాను కోట్లుగా పెరిగిపోయింది. ఈ లెక్కను మనం ఆలోచిస్తే మనిషికి ఒక దేవుడిగా మారిపోయారండి. ఇంకా వారి ఆలోచనకు తగినట్టుగా, మనుషుల యొక్క ఆలోచనకు తగినట్టుగా దేవుని యొక్క రూపాన్ని ఎన్ని విధాలుగా మార్చేశారో మనకు బైబిల్లో దేవుడు ముందుగానే వ్రాయించాడండి. 1వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక కనుక మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇరవై 3వ వచనం చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమాస్వరూపముగా మార్చిరి. చూడండి, వాళ్ళు నమ్ముతున్న దేవుని యొక్క మహిమను ఏ విధంగా మార్చేశారండి? నిజంగా ఉన్నది అక్షయుడగు దేవుడు, కానీ ఆ దేవుని యొక్క రూపాన్ని, మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అని చెప్పుకుంటున్న ప్రతి వారు ఏ రకంగా మార్చేశారు? మనుషుల యొక్క మార్చారంట. పక్షుల యొక్క, మృగాల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారండి. చూడండి, చాలామంది చెట్టును పూజించిన వాళ్ళు కొందరు ఉంటారు, తెల్లవారు లేవగానే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, పుట్టలను ప్రేమిస్తారు, పావుల్ని ప్రేమిస్తారు, పావుల్ని పూజిస్తారు, ఆవుని పూజిస్తారు. లోకంలో చాలామంది ఎన్నో ప్రతిమా స్వరూపాలను పెట్టుకొని వాటిని పూజించడం ప్రారంభించారండి. ఎందుకు పూజిస్తున్నారు?
ఎందుకు పూజిస్తున్నారండి? బైబిల్లో ఒక సందర్భం రాయబడిందండి, ఒక తెగకు చెందిన వారు దేవునికి బలి అర్పిస్తున్నారట. అది బైబిల్లో ఒకసారి చూద్దాం. అపొస్తల కార్యాలు 17:22-23 వచనాలు చూడండి. పౌలు అరియోపగ మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏతెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, ఏదెన్స్ వారు ఎలాంటి భక్తి కలిగి ఉన్నారంట? అతి దేవతా భక్తి అండి. భక్తి కలిగి ఉన్నారు, కానీ దేని యందు భక్తి కలిగి ఉన్నారు తెలియదు. తెలియబడని దేవునికంట బలులు అర్పిస్తున్నారు, హోమాలు అర్పిస్తున్నారు, కానీ ఎవరికి అర్పిస్తున్నారో తెలియదు. తెలియకపోయినా ఒక నమ్మకం కలిగి ఉన్నారు. దేని గురించి? బలులే ఎందుకండి అర్పిస్తాం మనం? కానుకలుగా క్రైస్తవుల్లో కానీ హిందువుల్లో కానీ మొక్కుబడులు ఉంటాయి, కానుకలు వేస్తుంటారు. ఎందుకు? దేవుడికి ఇస్తే మనకి తిరిగి ఏదో ఇస్తాడని. దేవుడికి మనం ఏదైనా చేస్తే తిరిగి మనకేమైనా లాభం దొరుకుతుందని. కానీ వీళ్ళు దేవుడు ఎవరో తెలియదు, కానీ బలులు అర్పిస్తున్నారంటే ఎవరు? తెలియబడని దేవునికి అని వ్రాయబడింది చూడండి. అంటే ఎవరు వీరి అవసరాలు తీరిస్తే వాళ్ళకే ఈ బలులు. చూసారా వాళ్ళ ఆలోచన ఎలాగుందో? ఎవరి వలనైతే మా అవసరాలు తీరుతాయో వాళ్ళకే ఈ బలులు చెందుతాయి. అందుకే తెలియబడని దేవుడు, మా అవసరాలు తీర్చేవాడు ఎవరో తెలియదు. అందుకే ఏ దేవుడైతే మా అవసరాలు తీరుస్తాడో ఆ దేవునికి బలులు చెందాలని బలిపీఠం మీద. తెలియబడని దేవునికి అంట చూడండి, భక్తి అయితే ఉంది, దేవతా భక్తి, కానీ దేని మీద ఉందో వారికే తెలియదు. చాలామంది కిరాణా షాపుల్లో ఫోటోలు పెడుతుంటారండి, దేవుళ్ళ ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇటు యేసుప్రభు ఫోటో ఉంటుంది, తర్వాత ముస్లిమ్స్ పూజించే అహ్మద్ ప్రవక్త ఫోటో ఉంటుంది, హైందువుల ఫోటోలు కూడా ఉంటాయి. మూడింటికి హారతి ఇస్తాడు, మూడింటికి హారతి ఇచ్చి మూడింటికి పూజ చేస్తాడండి. ఎందుకు? ఏదో ఒక దేవుడిని అవసరం తీర్చకపోడా. అంటే వీడు దేనికి భక్తి కలిగి ఉన్నాడు? మూడింటికి పూజలు చేస్తున్నాడు, మూడు ఫోటోలు ముందు పెట్టుకొని. ఎవరో ఒకరు నా అవసరం తీర్చలేరా, ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఆయన, ఎవరు తీరిస్తే వాళ్ళేనా దేవుడు? ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వద్దామండి. వాళ్ళు ఎలక్షన్ సమయంలో ఏం చేస్తుంటారండి? ఎలక్షన్ సమయాల్లో అన్ని వర్గాల వారు మాకు కావాలి, అన్ని మతాల వారు మాకు కావాలి, అన్ని నమ్మకాల వారు మాకు ఓట్లు వేయాలని చెప్పి ఏం చేస్తుంటారు? ఆదివారం చర్చికి వెళ్ళిపోయి పూజ చేసేస్తారు అందరూ చూడడానికి. ఎందుకు? నిజంగా భక్తి ఉండే వెళ్ళాడంటారా? చర్చికి ఎందుకు వెళ్ళాడు రాజకీయ నాయకుడు? నిజంగా భక్తే. గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు, ఎలక్షన్స్ ముందే ఎందుకు వచ్చాడు? ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నా అవసరం తీరుతుంది, ఆ పక్షాన ఉన్నవారందరూ నాకు ఓట్లు వేస్తారు. అలాగే మసీదులకు వెళ్ళి నమాజులు చేస్తుంటారు అందరూనండి. చిరంజీవి వెళ్ళి వెళ్ళాడు మసీదుకి వెళ్ళి నమాజ్ చేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి నమాజ్ చేశారు, ఇంకా గతంలో ఉన్న రాజకీయ నాయకులందరూ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, వీళ్ళందరూ అన్ని వర్గాల వారిని కలుపుకోవడానికి, అన్ని మతాలకు చెందిన వారిని ఆశిస్తూ, వారి ఓట్లు ఆశిస్తూ దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నారండి. మసీదులకి, చర్చిలకి, దేవాలయాలకి వెళ్ళి అభిషేకాలు, పూజలు చేయిస్తున్నారు, ప్రత్యేక పూజలు. నిజంగా వీరికి భక్తి ఉందంటారా? భక్తి లేదండి. దానివల్ల అవసరం తీరుతుంది, అందరి యొక్క ఓట్లు నాకు పడతాయి, వాడి అవసరం అది. చూసారా మనిషి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో? అవసరాలు తీర్చేవాడే దేవుడు, అవసరాలు తీర్చిన వాడినే దేవుడిగా కొలుస్తున్నారు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు మనస్తత్వం అది. ఇక్కడ ఏదెన్స్ వారి పరిస్థితి కూడా అదే రకంగా ఉందండి, తెలియబడిన దేవునికి బలులు అర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచన ఎలాగే ఉందండి, చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు.
చిన్నపిల్లాడు పరీక్షలకు వెళ్ళే ముందే దేవుణ్ణి ప్రార్థిస్తాడండి. దేనికి? భక్త కాదు అవసరం, ఆడి అవసరం వేరు. నేను పరీక్షలు బాగా రాసేయాలి, వాడి అవసరం అది. రోగంతో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, వాడి అవసరం వేరు. రోగం పోవాలి, భక్తి ఉండదండి. వాడి అవసరం తీరాలి, రోగం పోయి నేను బాగుపడిపోవాలని వాడు ప్రార్థిస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఒక రకంగా ప్రార్థిస్తాడు, వాడి అవసరం తీరాలని. చూసారా, మనుషులందరూ ఎవరు అవసరం తీరిస్తే వాళ్ళే దేవుడిగా అనుకుంటున్నారండి. మన క్లిప్పింగ్ సాంగ్లో ఒక సందర్భంలో ప్రజలలో వైఎస్ఆర్ దేవుడు మీరు చూసే ఉంటారు పేపర్లో పెద్ద హెడ్లైన్స్, చనిపోయిన తర్వాత వేశారండి. ప్రజలలో వైఎస్ఆర్ దేవుడు అంట. ఎందుకు వైఎస్ఆర్ని దేవుడిగా ఎందుకు ప్రజలందరూ అనుకుంటున్నారు? ఎందుకండి? అవసరాలు తీర్చాడు. ఓ 10 రూపాయలు 15 రూపాయలు ఉండే బియ్యాన్ని 2 రూపాయలకే ఇచ్చాడు. చాలామంది ఇల్లులు లేవు, ఇల్లులు లేని వారికి ఇల్లును కట్టించి ఇచ్చాడు. అవసరం తీర్చాడు కాబట్టి వైఎస్ఆర్ ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడండి. కొంతమందికి సచిన్ టెండూల్కర్ దేవుడు అంట. ఎందుకు? వీడి యొక్క సంతోషం, వాడిని చూస్తే వీడికి సంతోషం. 100 సెంచరీ ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు చేస్తాడని జనాలందరూ ఆరాట పడుతున్నారండి, కానీ చేయట్లేదు. దేవుడు సచిన్ దేవుడు వాళ్ళ కోరిక తీర్చట్లేదు. చూసారా, ఎవరు అవసరాలు తీరిస్తే వాళ్ళే దేవుడు. వైఎస్ఆర్ వల్ల వీడికి అవసరాలు తీరాయి కాబట్టి వాడిని దేవుడు అంటున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత చిరంజీవి అవసరాలు తీర్చాడు అనుకోండి, వాడిని దేవుడు అంటారు. ఇలా ఎవరు అవసరాలు తీరిస్తే వాడే దేవుడు. అదే మనం రోమిలకు రాసిన పత్రికలో చదువుకున్నామండి, మనుషుల యొక్కయు మార్చేశారంట. వైఎస్ఆర్ ఎవరు? క్షయమైపోయాడు, కుళ్ళిపోయింది శరీరం, కాలిపోయింది. అలాంటి క్షయమైపోయే శరీరాన్ని దేవుని ప్రతిరూపంగా మార్చేశారు చూడండి. మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారండి. ఎవరు అవసరాలు తీరిస్తే వాళ్ళే దేవుడు. అదేదో సినిమా తీశారండి మహేష్ బాబుది, ఆడే దేవుడు అంట. ఎందుకు బాబు నన్ను దేవుడని నువ్వు ఎందుకు నన్ను అనుకుంటున్నావు అంటే నీ వలన మా అవసరాలు తీరుతాయి. సినిమా అంతే అదేనండి, మహేష్ బాబు దేవుడు అంట. ఎందుకు? వాడి వల్ల అవసరాలు తీరుతాయి కాబట్టి నమ్ముతున్నారు. చూసారా, ఈ రకంగా సమాజం అంతా కేవలం అవసరాల నిమిత్తమే దేవుణ్ణి నమ్ముతున్నారండి. ఇది ఎరిగిన అపవాది తిన్నగా దేవునికి ఒక సవాలు విసిరిందండి. ఇది తెలిసిన అపవాది దేవునితో మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. అపవాది ఏమంటుందో చూడండి. యోబు గ్రంథం 1:9-10 అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుడి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఏటి, యోబు ఊరకే నమ్మేశాడా? నువ్వు అతనికి అతని అవసరాలు తీర్చావు, చుట్టూ కంచి వేసావు, అతని ఆస్తిని అభివృద్ధి పరుస్తున్నావు, ఎంతో భూభాగాన్ని ఇచ్చావు, ఇంకెందుకు నమ్మడు? ఇన్ని అవసరాలు తీరిస్తే ఎవరు నమ్మరు? అంటే అపవాది యొక్క మైండ్ చూడండి. ఎవరైనా దేవుణ్ణి నమ్మితే కేవలం అవసరాలకే నమ్ముతారు తప్ప ఊరకే ఎవరు నమ్మరు. యోబు చాలా మంచివాడండి, అందరిలా కలిపేసింది. అందరిలాంటి వాడే యోబన్ని దేవుడికి చెబుతుంది. చూడండి, అపవాది దేవునితో చెబుతుంది, ఏటి యోబు ఊరకే నమ్మాడా? ఇంకో లోకంలో చాలామంది ఉన్నారు కదా, అవసరాలు తీర్చడానికే నమ్ముతున్నారు. నువ్వు అవసరాలు తీరిస్తేనే నమ్ముతారు. ఏదైనా ఒక కష్టాన్ని కలిగిస్తే వెంటనే నువ్వు దేవుడు కాదని మరొక దేవుడిని పూజించడం ప్రారంభిస్తారు. అపవాది పసిగట్టేసిందండి. అవసరాలకు మాత్రమే దేవుణ్ణి నమ్మే ప్రపంచం ఇది. ఇలాంటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరిగిన మహాభక్తులైన పౌలు గారు కూడా ఒక మాట రాయించారండి. అపోస్తలులైన పౌలు గారు తిమోతికి రాసిన 6:5-6 చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను
మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారండి పౌలు గారు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు ఉన్నారట అని చూడండి. మనసు బాగోలేదు, చెడిపోయింది. వాక్యం లేదు వారిలో. సత్యహీనులు అంటే వాక్యం లేదు, చెడిపోయిన మనసు కలిగి వాక్యం లేనివారుగా. వాళ్ళకి ఏముందంట? దైవభక్తి ఉందంటున్నాడు చూడండి. దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు, కానీ ఆ భక్తి చెడిపోయిన మనసుతో ఉంది, వాక్యానుసారమైన భక్తి కాదు. ఇంకా ఎందుకు నమ్మారని అంటున్నాడు ఇక్కడ? లాభ సాధనం. వారు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? నమ్మితే ఏదో లాభం. దైవభక్తి కలిగి ఉంటే ఆ దేవుడి వల్ల మాకేదో లభిస్తుంది. దైవభక్తిని ఒక లాభాన్ని సంపాదించడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారండి. దైవభక్తి అనేది దేవుని మీద దేవుణ్ణి నమ్మటం అనేది కేవలం అవసరాల నిమిత్తమే అని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుందండి. పౌలు మహాభక్తుడు రాయించారు, రాబోయే కాలంలో ఇలాంటి వారు ఉంటారు, గతంలో ఆల్రెడీ ఉన్నారు, భవిష్యత్తులో మన అందరం తెలుసుకోవాలని ఇలాంటి భక్తుల గురించి బైబిల్లో కొంతమంది రాయించాడండి. అవసరాల కోసం దేవుణ్ణి నమ్మేవారు, అవసరాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి వెంబడించేవారు, భక్తులను వెంబడించేవారు. బైబిల్లో మనకు కోకొల్లలాగా కనిపిస్తారు, ఎంతోమంది అవసరాల కోసమే వెంబడించారండి. ఇటు పౌల్ని కానివ్వండి, యేసుని కానివ్వండి, ఇంకా కొంతమంది భక్తుల్ని కానివ్వండి, కేవలం అవసరాల నిమిత్తం. అలాగే అవసరాల కోసం వెంబడించిన వారిలో ఒక మహాభక్తుడు ఉన్నాడండి, ఆయన గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాలి ఈ పాఠంలో. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాలు 8:9 నుంచి చదవండి అమ్మా. సీమోను అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయచ్చు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. చాలమ్మా, ఇక్కడ మనం రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారిని చూస్తున్నామండి. ఒకరెవరు? గారడీవాడైన సీమోను. ఆయన ఆయనకి ఎలాంటి పిచ్చి ఉందంట? తానేదో గొప్పవాడని జనాలు అందరూ అనుకోవాలి. ఈడే చెప్పేసుకుంటున్నాడట, నేను చాలా గొప్పవాడినని. అదేనా ఇక్కడ వ్రాయబడింది, గారడీ చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనిచ్చు. సెల్ఫ్ డబ్బా, నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడినని మాటమాటికి చెప్పుకొని తిరుగుతున్నాడండి. ఇలా చెప్పుకుంటున్న వాడికి ఏ పిచ్చి ఉందని మనకు అర్థమవుతుంది? పబ్లిసిటీ. అందరూ నా గురించి అనుకోవాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, అందరూ నా గురించే చెప్పుకోవాలి అనే పిచ్చి గారడీవాడని సీమోనుకు ఉందండి. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు గారడీలు చేస్తుంటే జనాలందరూ ఏమంటున్నారండి? ఇతను దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అంటున్నారు. గారడీవాడని సీమోలు గారడీ చేస్తే ఏదో మ్యాజిక్ లాల్ ముందేవో చేస్తే వీళ్ళేమంటున్నారు? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అంటున్నారు. కొంచెం కిందకి వెళ్దామండి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడాబాగికుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతిని ఉందెను. చూడండి జనాలు ఎలాంటి వాళ్ళు, గారడీవాడని సీమోను గారడీలు చేస్తే వాడిని దేవుని మహాశక్తి అన్నారు, వాడిని నమ్మేశారు. ఫిలిప్ వచ్చి ఫిలిప్ కూడా అద్భుతాలు సూచక్రియలు చేస్తే ఫిలిప్ను కూడా నమ్మేశారు. అంటే జనుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది? ఎవరైతే వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తారో, ఎవరైతే అద్భుతాలు చేస్తారో వాళ్ళందరినీ నమ్మేయడం జనులకి అలవాటు అయిపోయిందండి.
చూసారా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. సీమోను చేసిన అతనే మహాశక్తి అంటున్నారు, ఫిలిప్పు ప్రకటించిన, ఫిలిప్పు అద్భుతాలు చేసిన ఇతనే దేవుని శక్తి అని అంటున్నారు. అంటే ఎవరు గాడీలు చేస్తే, ఎవరు అద్భుతాలు చేస్తే వాళ్ళు నమ్మేస్తారన్నమాట. ప్రపంచం చూడండి, ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఎవరు అవసరాలు తీరిస్తే వాళ్ళే దేవుడు, అది మనిషి అయినా మృగమైనా చెట్టు అయినా. అలా ఇక్కడ మనుషులు కూడా ఎవరి వలన మాకు ఎంటర్టైన్మెంట్, ఎవరి వలన మా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటే వాళ్ళే దేవుడు. చూడండి, గాడి సీమోని నమ్మేశారు, ఫిలిప్పును కూడా నమ్మేశారు. ఇది నిజంగా భక్తి అని అంటారా? పోనీ వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టేయండి, గాడి వాడని సీమోని గురించి ఆలోచించండి. ఆయన కూడా ఏం చేశాడంటే 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సీమోను కూడా ఏం చేశాడంటే అండి, నమ్మి బాప్తిసం పొందాడంట. నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును అసలు విడిచిపెట్టట్లేదట అండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడంట, అతన్నే వెంబడిస్తున్నాడంట. దేనికోసం? ఫిలిప్పు యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాటలు నేర్చుకోడానికా? కాదండి, వాడి ఉద్దేశం వేరు. నమ్మడానికైతే నమ్మేశాడు, నమ్మి బాప్తిసం పొందేశాడు. వీడు అందరూ ములుగుతున్నారు కదా, మనం కూడా ములిగేద్దామని నమ్మి బాప్తిసం పొందేశాడు. కానీ వాడి మనస్సు ఇక్కడ వరకు చదివి ఆగిపోయాం అనుకోండి, ఇక్కడ 13వ వచనం వరకు చదివి ఆగిపోతే ఫిలిప్పును వెంపడించిన సీమోను ఎంతో గొప్పవాడిగా కనిపిస్తాడు, నిజంగా దేవుని నమ్మేశాడేమో, గార్డీలు చేయకుండా దేవుని తట్టు తిరిగిపోయాడేమో, మారు మనసు కలిగిందేమో అనుకుంటాం. కానీ కిందకు చూడండి ఒకసారి 17వ వచనం నుంచి, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను. నిజంగా నమ్మి బాప్తిసం పొందిన వాడికి ఏం అవసరం వచ్చిందండి? ద్రవ్యం ఇచ్చాడంట. గో పరిశుద్ధాత్మ నేను కూడా ఎవరి మీద చేతులుంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చినట్లు నాకు అధికారం ఇచ్చేయండి అని పేతురు యోహానులకి లంచం ఇస్తున్నాడండి. లంచం ఇచ్చి దేవుని యొక్క శక్తిని పొందాలనుకుంటున్నాడు. దేనికోసం? నిజంగా సేవ చేసేద్దామనే. వాడికి ఒక పిచ్చి ఉంది ఆల్రెడీ. ఏంటో పిచ్చి? పబ్లిసిటీ. ఏ శక్తులు లేకపోయినా ఏవో మ్యాజిక్లు చేసి నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి దేవుని మహాశక్తి వస్తే ఎలాంటి దానికి ఉపయోగిస్తాడు? దుర్వినియోగపరుస్తాడండి. వాడి అవసరాలు తీర్చుకోవడానికి, వాడి పేరు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తాడే తప్ప దేవుని కోసం ఉపయోగిస్తాడా? కానీ ఫిలిప్పును మనం పై వచనాలు చూస్తే నిజంగా భక్తిపరుడు అయిపోయాడేమో. ఫిలిప్పును అసలు ఎడబాయకుండట్లేదంట, అసలు విడిచిపెట్టట్లేదంటండి. అద్భుతాలు సూచక్రియలు చూసి విభ్రాంతి చెందుతున్నాడంట. కానీ కిందకు వచ్చేసరికి వాడి మనస్తత్వం ఎందుకు వెంబడించాడు ఫిలిప్పుని? ఏదో ఫిలిప్పు కూడా ఏవో ట్రిక్కులు చేస్తున్నాడేమో, వెంబడించి ఆ ట్రిక్కులు నేర్చుకోవాలి. ఆ ట్రిక్కులు నేను కూడా జనాల మధ్య ప్రయోగిస్తే నన్ను కూడా ఇంకా గొప్ప శక్తి అనుకుంటారు అని ఆలోచన అండి వాడిది. చూసారు ఎలాంటి మనస్తత్వం కలిగి వెంబడించారు. అక్కడ ఉన్న సమాజం అలాంటి మనస్తత్వమే. ఎవరు సూచక్రియలు చేస్తే వాళ్ళని నమ్మేస్తారు, ఎవరు గార్డీలు చేస్తే వాళ్ళని నమ్మేస్తారు. అలాగే గార్డీ సీమోను కూడా ఫిలిప్పుని వెంబడించింది కేవలం అవసరాల కోసమేనండి. చెడిపోయిన మనసు కలిగి వాడు నమ్మి బాప్తిసం పొందాడు. అలాంటి వారు లోకంలో ఎంతమంది లేరు చెప్పండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అవసరాల కోసం. ఒకడేమో పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నాను అంటాడు, ఒకడేమో మా అమ్మా నాన్న ఫోర్స్ చేశారండి అందుకే బాప్తిసం తీసుకున్నానండి. ఇలా రకరకాలుగా నమ్మి బాప్తిసాలు తీసుకుంటారండి. ఎందుకు? వాళ్ళ అవసరాలు, వాళ్ళ అవసరాలు తీరడానికి. అందుకే ఫిలిప్పుని గురించి 22వ వచనం చూడండి, 21-22, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు పాలుపంపులు లేవు, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము.
ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అంటున్నాడు చూడండి. ఇందాక తిమోతి పత్రికలో చదువుకున్నది ఇదే, చిడిపోయిన మనసు కలిగి దైవభక్తి కలిగి ఉండటం. ఇక్కడ పేతురు గారు కూడా అదే మాట ప్రయోగిస్తున్నారు చూడండి. నువ్వు చెడుతనంతో ఉన్నావు, చెడిపోయిన నీ మనసుని మార్చుకో, చెడుతనం మానుకో, మనసు మార్చుకో అని చెప్తున్నాడంటే చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి కలిగి ఉన్నాడండి, కేవలం అవసరాలు తీర్చుకోవడానికి. ఇలాంటి భక్తులు లోకంలో చాలామంది ఉన్నారండి. ఇంకా మొదటి శతాబ్దంలో యేసుని వెంబడించిన వారిని కనుక మనం ఆలోచిస్తే యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:22 నుంచి మరునాడు సముద్రపు అద్దరం నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబరే నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్ర పద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడెక్కడికి వచ్చితే అని అడుగుగా చాలండి. ఇక్కడ ఏం చేశారండి, యేసుని ఎన్ని చోట్ల వెతికేశారు? ఫస్ట్ సముద్రపు అద్దరికి ఇచ్చేశారంట, అక్కడ యేసు కనబడలేదు. అక్కడ ఏం చేశారు, ఎంక్వైరీ, ఏటి బాబు యేసేవిని కనిపించాడా? అక్కడ వాళ్ళకి దొరికిన సమాచారం ఏంటి, శిష్యులు ఒకళ్ళే వెళ్ళారు బాబు, యేసు వెళ్ళలేదు, యేసు మరో చోటకి వెళ్ళారన్నాడు. అక్కడికి వెళ్ళి ఎదిగేశారు, అక్కడ కూడా దొరకలేదు. తర్వాత చిన్న దోణిలోకి ఇంకో చోటకి వెళ్ళారంట. చూడండి ఎంత ఇంట్రెస్ట్ వాళ్ళకి యేసును కలుసుకోవాలని. ఎందుకంత ఎంక్వైరీ? నిజంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అని అంటారా? లోకంలో ఎవరైనా ఇంత ఎంక్వైరీ చేస్తారండి? పలానా జయశైలి గారి మీటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయో సరిగ్గా తెలియదు, అడ్రస్ తెలియదు అనుకోండి, ఎవరైనా అడుగుతారేటి? ఎవరిని పట్టించుకోండి, ఒకరిని ఇద్దరిని అడుగుతాం, చెప్పకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ వీళ్ళు చూడండి, సమాచారం యేసు దొరికినంత వరకు వెతుకుతూనే ఉన్నారండి. ఇక్కడ కాదంటే అక్కడ కాదంటే ఇక్కడ, ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఏ విధంగానైనా ఆయన కలుసుకోవాలి అని ఆయన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చారండి. ఎందుకు? యేసు బోధించిన బోధలు వినడానిక, ఆయన బోధించిన మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశ వాళ్ళకి కాదండి. కింద చూడండి యేసు ఏమంటున్నారు, 26 మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, సూచనల కోసం కాదంట, నేను చెప్పే వాక్యాలు వినడానికి కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందడానికే మీరు నన్ను వెతుకుతున్నారు. చూడండి, వాళ్ళు దేనికోసం యేసుని వెంబడిస్తున్నారు, దేనికోసం యేసుని వెతుకుతున్నారు? వాళ్ళ అవసరం తీరాలి, వాళ్ళ కడుపు నిండాలి. అవసరాలు తీరినంత వరకు యేసుని ఒక రకంగా చూశారండి, అవసరాలు తీరినంత వరకు యేసుని వెంబడించారు. ఈయనే మా అవసరాలు తీర్చేవాడని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేవారండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6:2 చూడండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించరి. చూడండి, యేసు చేసిన సూచక్రియలు చూసి బహుజనులు ఆయన్ని వెంబడిస్తున్నారంట. ఎందుకు? సూచక్రియలు చూడడానికి, యేసు మాటలు వినడానికి కాదండి. అక్కడ ఫిలిప్పు దగ్గర కూడా అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో చదువుకున్న సందర్భంలో కూడా గారడీవాడైన సీమోన్ని ఎందుకు లక్ష్య పెట్టారు? అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు, గారడీలు చేస్తున్నాడు, అందుకే ఆయన మీద లక్ష్యం. ఇక్కడ యేసుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఇక్కడ కూడా సూచక్రియలు చేస్తున్నారని చెప్పి యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించేస్తున్నారంట. ఇంకా 14:15 చూడండి, యేసుని ఇంకా ఎలా చేయాలనుకున్నారు. ఆ మనుషులు
యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. చూడండి, అద్భుతాలు చేస్తున్నాడు, వారి రోగాల్ని స్వస్థపరుస్తున్నాడు, వాళ్ళ కడుపు నిండా రొట్టెలు పెడుతున్నాడు, శుభ్రంగా తిని తృప్తి పొందుతున్నారు. అందుకని చెప్పి యేసుని ఏం చేయాలనుకున్నారండి? రాజుని చేయాలనుకున్నారంట. ఏటి ఎలాగా? యేసుని ఒప్పించా బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతున్నారట. చూడండి, యేసుని పట్టుకుని వెళ్ళిపోతున్నారట బలవంతంగా. యేసుకి ఇష్టం లేకపోయినా సరే, లేదు లేదు మిమ్మల్ని రాజు చేసేస్తా అని చెప్పి బలవంతంగా పట్టుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఆలోచన చూడండి. అవసరాలు తీరిస్తే రాజుని చేస్తారు. ఇదే జనసమూహం ఏం చేసిందండి చివరికి? ఆయన్ని సిలువే చంపిందండి. ఎందుకు ఇప్పుడు రాజుగా చేయాలనుకున్న వీళ్ళే సిలువ ఎందుకు వేశారు? అవసరాలు తీర్చడం మానేశాడు. యోహాను సువార్త 12:37 చూస్తే వాళ్ళకి వాక్యం బోధించిన వెంటనే ఆయన చూడండి ఎక్కడికి పారిపోయాడంట. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. చాలండి, 12:37 యోహాను సువార్త 12:37 యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండేనంటే చూడండి, దాక్కోవలసిన పరిస్థితి వచ్చిందంటే ఈయన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే అక్కడ రాజుని చేసేయాలి. ఆయన వెంబడిస్తున్నారట, ఆయన ద్వారా మాకు ఏదో దొరుకుతుంది, ఆయన ద్వారా మా అవసరాలు తీరుతాయి అని యేసుని వెంబడిస్తున్నారండి. కానీ చివరికి యోహాను సువార్త 27 చూడండి, మత్తయి సువార్త 27:22 అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతురైన వారిని అడుగ్గా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతికి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగ్గా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చాలండి, చూడండి, ఒకప్పుడు అవసరాలు తీరినంత వరకు యేసుకి ఇష్టం లేకపోయినా రాజుని చెయ్యాలని ఆయన్నే వెంబడించారు. ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పి ఎన్నో ప్రదేశాలు తిరిగారు అవసరాలు తీరినంత వరకు అండి. ఎప్పుడైతే వాక్యం చెప్పిన వెంటనే యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నారో, సూచిక్రియలు చేయకుండా, వాళ్ళకి రొట్టెలు పెట్టకుండా, వాళ్ళకి ఎదుట అద్భుతాలు చేయకుండా, రోగులను స్వస్థపరచకుండా, వాక్యం చెప్పిన వెంటనే వాళ్ళకు దొరకకుండా వెళ్ళిపోతున్నాడు అనగానే వాళ్ళకి ఏం పెరిగింది? కక్ష పెరిగిందండి. అమాయకుడిని సిలువ వేసి చంపేశారు. కక్ష అవసరాలు తీరినంత వరకు ఒక రకంగా ఉన్నారు. అవసరాలు తీరకపోయేసరికి యేసుని ఏం చేశారు? సిలువ వేస్తారండి. ఇంకా ఎటకారం అపహసించారంట. ఓ యూదులు రాజా, రాజుని చేయాలనుకున్నది వాళ్ళే, కానీ ఇక్కడ అపహసిస్తుంది ఇది వాళ్ళేనండి. ఆ యూదులే, నిన్ను నువ్వే రక్షించుకో, దొంగలు కూడా అపహాస్యం చేస్తున్నారు. ఎన్నో చిత్రహింసలు గురి చేశారండి. ముళ్ళ కిరీటం పెట్టారు, అడుగో రాజు కాదని కిరీటం. చూడండి, యేసును అవసరాల నిమిత్తం వెంబడించారండి. అవసరాల కోసమే ఆయన్ని వెంబడించారు. అవసరాలు తీరకపోయేసరికి సిలువ వేసి చంపేశారండి. ఇలాంటి వారు లోకంలో ఎంతమంది లేరు చూడండి. ఇలాంటి వారు లోకంలో చాలామంది ఉన్నారండి. యేసుని కేవలం, యేసుని కానీ ఇతర దేవుళ్ళు కానీ నమ్మడంలో కేవలం అవసరాల నిమిత్తమే. ఎవరు అవసరాలు తీరిస్తే వాళ్ళే మాకు దేవుడు. మనిషికి ముఖ్యంగా అవసరమైనవి ఏంటంటే అండి, ముఖ్యంగా అవసరమైనవి ఏంటంట లోకంలో చెప్పుకుంటున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనిషికి నిత్యం అవసరమైనవి ఈ మూడేనండి అని చెప్పింది. ఏంటంట? రోటి, కపడ, మకాన్. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి
ఇల్లు నివాసం కావాలి ఇవే మనిషికి ముఖ్యమైన ఇవే మనిషికి అవసరమైనవని చెప్తున్నాడండి చెప్పింది అన్నాడు మనుషులు కూడా వీటిని సంపాదించుకోవడానికే ఎన్నో పనులు చేసుకుంటున్నారు ఇవే మనిషికి అవసరమంట నిజంగా అవే అవసరమండి అవే అవసరమా చూడండి ఒకవేళ నిజంగా అవే అవసరం అనుకుంటే దేవుడు మనకి ఏ విధంగా ఇస్తానన్నాడు మత్తయి సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూడండి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను చాలండి ఏవైతే నిత్యం అవసరమైన మనిషి అనుకుంటున్నాడో అవి దేవుడు ఏమంటున్నాడండి మీరేం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలని ఆలోచించకండి అవన్నీ మీకు అవసరమైనవన్నీ ఇవ్వాలని నాకు తెలుసు వాటి గురించి మీరు ఆలోచించడం మానేయండి అని దేవుడు చెప్తుంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ దేనికి నమ్ముతున్నారండి దేవుణ్ణి ఈ అవసరాలు తీర్చుకోవడానికి అండి యేసుని ఎందుకు వెంబడించారు తిండి ఉండడానికి ఇల్లు తాగడానికి ఏదో ఇస్తాడు రోగాలను బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు చూసారా అవసరాలకి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి ఇవే అవసరం అనుకొని వీటిలోనే చిక్కుకుపోతున్నారండి మనుషులు ఉన్న ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో వీటి గురించే ఆలోచన దేవుడికి తెలియదండి భూమి మీద మనిషిని పుట్టించక ముందే మనిషికి ఏం అవసరమో ప్రకృతిలో పెట్టేశాడండి ఆదామును కలుగు చేయకముందే దేన్ని చేశాడు సృష్టిని కలుగు చేశాడు ఇవన్నీ మనిషికి అవసరం గాలి ఉండాలి తిండి ఉండాలి నీరు ఉండాలి అవన్నీ అవసరమని ముందే ఎరిగి అక్కరగా ఉన్నావేవో ఆయనకు ముందే తెలుసు కాబట్టి అవన్నీ దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడండి ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నా ఇంకా మనిషి వాటి కోసం ఎదుగుతున్నాడు టేబుల్ నిండా బిర్యానీ మంచి పళ్ళు తాగడానికి మంచి జ్యూసులు డ్రింకులు అయి పెట్టిన తర్వాత మనం తినకుండా నాకు బిర్యానీ కావాలని నరుస్తున్నాం అనుకోండి టేబుల్ మీద ఉంది బిర్యానీ ఇంకా బిర్యానీ కావాలంటున్నాడు బిర్యానీ ముందు నుండి తినట్లేదు అలాంటి వాడిని ఏమంటాం మనం పిచ్చోడు అంటామండి వీడు ముందునే పెట్టుకున్నాడు వీడి కళ్ళు లేవా గుడ్డివాడు అయిపోయాడా అని మనకు అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లోనే మనిషి ఉన్నాడండి కళ్ళ ముందే అన్నీ ఉన్నాయి మనకేవేవో అవసరమో దేవుడు ముందుగానే ఎరిగి అన్నిటినీ కలుగు చేశాడు అయినా ఇంకా నాకు తిండి కావాలి నాకు బట్టలు కావాలి నాకు ఇల్లు కావాలి అని వాటి గురించి ఆలోచిస్తున్నాడండి ఇవేవి అవసరాలు కాదంటున్నాడు దేవుడు ఇవేవి మనిషికి అవసరం కాదు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నవాటిని మరలా ఎందుకు కోరుకుంటావు ఇవేవి మనిషికి అవసరం కాదు మనిషికి ముఖ్యంగా అవసరమైనది అవసరమైనది ఏంటండి చూడండి ఒకసారి 10వ అధ్యాయం 39 నుంచి ఆమెకు మరియాను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటండి మూడే ఒక్కటేనండి కానీ ఇందిరాగాంధీకి తెలియలేదు లోకంలో ఉన్న మనుషులకి తెలియలేదు అవసరమైనది ఒక్కటని దేవుడు అంటుంటే గో మాకు ఇవన్నీ అవసరం అని వీళ్ళు అంటున్నారు అవసరమైనది ఒక్కటేనండి ఇంకా చదవండి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అవసరమైనది మనిషి జీవితంలో అవసరమైనది ఒక్కటేనండి కానీ లోకంలో ఎన్నో అవసరాలు ఉన్నాయంటున్నాడు ఉద్యోగం అవసరం అంటున్నాడు పెళ్ళి అవసరం అంటున్నాడు పిల్లలు కావాలంటున్నాడు ఇవేవి అవసరాలు కాదండి
అవసరమైనది మనిషికి ముఖ్యంగా అవసరమైనది ఒక్కటే, అదే మరియా సంపాదించిందండి. ఏంటి మరియా గారు ఏం చేస్తున్నారు చూడండి. ముందు వచ్చిన ఆల్రెడీ చదువుకున్నాం, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. మరియకి తెలిసిందండి అవసరమైనది ఇది ఒకటే, పనులు ఎప్పుడూ ఉన్నవే. కానీ మార్తయ్య పట్టించుకోలేదు, పనుల్లో గెలిపోయింది. పైగా ఏమంటుంది వచ్చి, అవసరమైన ఒక్కదానిని సంపాదించుకుంటున్న మరియని చూసి, ఏంటి ఎంతసేపు యేసు దగ్గర కూర్చొని ఆ మాటలు వినడమే, ప్రభువా నీకు చింత లేదా, మరియని నాతో పంపించవచ్చు కదా నాకు సహాయం చేయడానికి. చూసారా ఎలాంటి ఆలోచన కలిగి ఉందో మార్త. అలాంటి మార్తలు లోకంలో చాలామంది ఉన్నారండి. అవసరమైనది ఒక్కటే అంటే అవేవి కాదు, ఇవి మాకు అవసరం, లోకంలో ఉన్నవి అవసరం అని వాటి గురించి ఆలోచిస్తున్నారండి. లోకంలో మనిషికి అవసరమైనది యేసు యొక్క బోధనండి, దేవుని గురించిన జ్ఞానమే. ఇది ఉంటేనే కానీ పరలోకానికి వెళ్ళలేం. మనకు సురక్షితమైన ప్రదేశం పరలోకం ఒకటే, అది సంపాదించుకోవాలంటే ఇది అవసరం. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇవేవి అవసరం కాదు మనిషికి. ఎందుకంటే ఆల్రెడీ పెట్టేశాను, ఉన్నదానిని అనుభవిస్తూ అవసరమైన దానికోసం కష్టపడమంటున్నాడు దేవుడు. ఇలాంటి అవసరమైన ఈ ఒక్కదానిని సంపాదించడానికి పౌలు గారు ఎంత త్యాగం చేశారో చూడండి. అపోస్తలులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. దేని గురించి అండి నష్టంగా ఏం చేసుకున్నాడు సమస్తాన్ని? అతి శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము గూర్చండి. మరియా ఏదైతే అవసరం అయినది ఒక్కటే అని యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుందో, ఏ జ్ఞానాన్ని అయితే వింటుందో, పౌలు గారు కూడా అదే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సమస్తాన్ని నష్టపరుచుకున్నారంట. అతి శ్రేష్టమైనది ఇది అవసరమైనది, శ్రేష్టమైనది అనట్లేదండి, అతి శ్రేష్టం అంట. అంటే మనిషికి ప్రాముఖ్యమైనది, మనిషి జీవితంలో అవసరమైనది యేసుని గూర్చిన జ్ఞానం ఒక్కటే. దేవుడు కూడా అదే అంటున్నాడండి, మీరందరూ అనుభవజ్ఞానులు కావాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మీ అందరికి కలగాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జ్ఞానం కోసమే పౌలు గారు సమస్తాన్ని నష్టపరుచుకున్నారు. ఆ జ్ఞానం గురించే మరియ గారు పనులన్నీ విడిచిపెట్టి వచ్చేసింది. మనం కూడా ఈ జ్ఞానం కోసమేనండి. ఎంతో దూర దూర ప్రాంతాలు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. దేనికోసమండి? ఈ జ్ఞానం సంపాదించాలి, ఈ జ్ఞానంలో మేము ఎదగాలి, డెవలప్ అవ్వాలి అని ఇళ్ళని విడిచిపెట్టేశారు, భార్యాబిడ్డల్ని విడిచిపెట్టేశారు, స్నేహితుల్ని బంధువుల్ని అందరిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారంటే కేవలం అవసరమైనది ఒక్కటే అని మీరు అందరూ తెలుసుకున్నారండి. మనిషికి అవసరమైనది ఒక్కటే, అదే యేసు ప్రభువును గూర్చిన అతి శ్రేష్టమైన ఈ జ్ఞానం. ఈ జ్ఞానం ఒకటి ఉంటే చాలండి, పరలోకానికి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ జ్ఞానం నేర్చుకొని దాని ప్రకారం బ్రతికితే చాలండి, పరలోకానికి దేవుడు పిలుస్తాడు మనల్ని. కానీ లోకంలో చాలామంది దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు? దీనికోసం నమ్మట్లేదండి, భక్తి కోసం కాదు, భుక్తి తిండి. చాలా సందర్భాలు మీకు ఈ మధ్య టీవీ ఛానల్లో మీకు తెలిసే ఉంటాయి. ఒక కొబ్బరికాయల వ్యాపారి కొబ్బరికాయ కొడుతుంటే అందులో ఒక దేవుని యొక్క ప్రతిరూపం ఉందంట, వెంటనే దానికి అక్కడ గుడి కట్టేశాడండి. గుడి కట్టి అందరిని ఫ్రీగా చూపించట్లేదు, టికెట్ పెట్టేశాడు. ఒక పూజారిని పెట్టి వచ్చిన వాళ్ళందరూ ఇంత కానుక ఇవ్వాలి. అలాగే క్రైస్తవుల్లో కూడా ఒక కోళ్ల ఫారంలో ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ దిగిందంటండి. అక్కడ మళ్ళీ జనాలకి అక్కడ డబ్బులు వసూలు చేస్తాడు. చూడండి, దేవుడి పేరు చెప్పుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి లాభ సాధనంగా మార్చేసుకున్నారండి. చెడిపోయారు అందరూ, చెడిపోయిన మనసు. కానీ పైకి మాత్రం మేము భక్తి గలవారం, ఇగో పరిశుద్ధాత్మ కోళ్ల ఫారంలో ఉంది అని లాభం సంపాదిస్తున్నాడండి. దేవభక్తిని లాభాన్ని సంపాదించడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు, డబ్బులు సంపాదించడానికి ఒక మార్గంగా ఎన్నుకుంటున్నారు. ఈనాడు లోకంలో చాలామంది
పాస్టర్లు అయిపోవాలనుకుంటున్నారండి. దేనికి? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా సంఖలో బైబిల్ సంచి పట్టుకొని పాస్టర్లు అయిపోతున్నారు. కేవలం లాభం సంపాదించడానికండి, దేవుని పని కాదు. పాస్టర్ అంటే సమాజంలో ఎంత గౌరవం! చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు గౌరవం. కనిపించినప్పుడు అలా నమస్కారం పెడతారు. వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయించుకోవచ్చు ఫ్రీగా. వాళ్ళకి ఎలాంటి పని కావాలన్నా సంఘంలో ఉన్నోళ్ళే చేసి పెట్టేస్తారు. చాలామంది బోధకులు ఉన్నారండి, దేవుడు నాకు కనబడి రాత్రి కల్లో స్కూటర్ కొనమన్నాడు మీ అందరికి చెప్పమన్నాడు అనగానే ఏం చేస్తారు? తర్వాత రోజు తెల్లవారుజామున ఆడి ఇంటి ముందు స్కూటర్ ఉంటుంది. చూడండి, పాస్టర్ చెప్తే చేస్తారు అందరూ. కానీ వీడు వీడేం చేస్తున్నాడు? అవసరానికి దేవుడిని ఉపయోగించుకుంటున్నాడు. ఇలా లోకంలో చాలామంది ఉన్నారండి, అవసరాల కోసం దేవుడిని వెంబడించిన వారు. ఈ మధ్య అడుక్కున్న వాళ్ళకి కూడా ఫ్యాషన్ అయిపోయింది, ఏవో బట్టలు వేసుకుని రావడం, పలానా ఊరు వెళ్తున్నాను సందేహం ఉండను అంటున్నాడు. అడుక్కోవడానికి కూడా ఫ్యాషన్, దేవుడిని ఉపయోగించుకుంటున్నారు. ఒక పల్లెల్లో దేవుడి ఫోటో పెట్టి మాకు కానుకోవ్వండి, ఇగో పలానా పుణ్యక్షేత్రానికి మేము బయలుదేరుతున్నాం. దేవుడిని అడ్డం పెట్టుకొని లాభం సంపాదించుకోవాలనుకుంటున్నాడు, దేవుడిని అడ్డం పెట్టుకొని కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇల్లులు నిర్మించాలనుకుంటున్నాడు. చూసారా, దేవుడేమో అవసరమైనది ఒక్కటే. ఈ మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకోండి. దేవుడు మనకిస్తే మనుషులందరూ దేవునికే రూపాలు పెట్టేసి ఒక్కొక్కడు ఒక్కొక్క రూపాన్ని పెట్టుకొని దాని ద్వారా అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్నాడండి. అసలు ఈ మహాజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనకు సామెతల గ్రంథంలో ఉంటాయి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము అని అంటున్నాడండి. ముఖ్యాంశం అంటే వార్తలు అయిపోయిన తర్వాత, వార్తలను చదివేసిన తర్వాత లాస్ట్లో ఏమంటారండి? ముఖ్యాంశాలు మరొకసారి అంటే ఏం చెప్తాడు? అప్పుడు మొత్తం వార్తలన్నీ మరలా చదవడం, అరగంట మెయిన్ పాయింట్స్ చెప్తాడు. అంతే, వార్తలు అరగంట చదివి మరలా ముఖ్యాంశాలను మళ్ళీ ఇంకో అరగంట చదవడు. అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్లు, ఇగో పలానా ప్రధాని పలానా ఊరికి వెళ్ళాడు, పలానా దేశాన్ని పర్యటించాడు, ముఖ్యమైనది. పలానా చోట యాక్సిడెంట్ అయింది, ముఖ్యమైనది. ముఖ్యాంశాలని మెయిన్ ఆ వార్తల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం, మెయిన్ పాయింట్స్ ఏవో చెప్తాడు. అలాగే బైబిల్ అంతటిని గూర్చిన జ్ఞానం, ఆ జ్ఞానం యొక్క ముఖ్యాంశం ఏంటంటే అండి, జ్ఞానం సంపాదించుకోవడం అని అంటండి. అవసరమైనది జ్ఞానం ఒక్కటే, దీన్ని సంపాదించుకోవాలి మనం. ఏమిచ్చి సంపాదించుకోవాలి? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో. ఇది అవసరం, ఇదేంటి మనిషికి అవసరం? ఈ ముఖ్యమైనది అవసరమైనది విడిచిపెట్టి లోకంలో ఏవేవో అవసరం అనుకుంటున్నారు, వాటిని పట్టుకుని వేలాడుతున్నారు. ఉద్యోగం అవసరం అంటున్నారు, పెళ్ళి అవసరం అంటున్నారు, ఇల్లు అవసరం అంటున్నారు, తిండి అవసరం అంటున్నారు. ఇవేవి అసలు అవసరాలు కాదండి. అవసరమైనది ఒక్కటే, ఈ జ్ఞానం సంపాదించుకోవాలి. అందరూ ఈ జ్ఞానంలో అనుభవజ్ఞానులు కావాలి. ఇదే మనిషికి అవసరమైనదండి. ఇంతే తప్ప లోకంలో ఇంకేవి అవసరం కాదు. అవసరాల కోసం దేవుణ్ణి నమ్మకండి. ఇక్కడ మీరు జ్ఞానం నేర్చుకుంటున్నారంటే దేనికోసం? మనలో కూడా చాలామంది ఉంటారు అవసరమే. ఈ డిగ్రీ పూర్తయిపోతే అయ్యగారు ఏదో సర్టిఫికేట్ ఇస్తారు, మనం కూడా ఒక చిన్న దుకాణం ఓపెన్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ అయిపోవచ్చు, దుకాణం ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, మనలో కూడా చాలామంది అలాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ కూడా అలాంటి ఆలోచనే, చెడిపోయిన మనసు కలిగి. గతంలో చాలామంది MBTS పూర్తయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన క్లాసులకు వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కనిపించట్లేదు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చూడండి, ఎంతమంది ఉన్నారు క్లాసులో. అలాగే ఒకసారి M3కి వెళ్ళి చూడండి, పట్టుమని 10 మంది కూడా లేరండి. ఏ అక్కడేమో 150 మంది ఉన్నారు, జ్ఞానం కోసమే వచ్చారు, వెళ్ళి వాకిల్ని అందరినీ విడిచిపెట్టి. కానీ చివరికి వచ్చేసరికి 10 మంది ఎందుకు ఉన్నారు? మిగిలిన వాళ్ళందా అవసరం. ఇది నేర్చుకుంటే మాకేదో భుక్తి దొరుకుతుంది, ఇది నేర్చుకుంటే మాకేవో అవసరాలు తీరుతాయి. కానీ చివరి వరకు వచ్చిన వాళ్ళేనండి నిజంగా దేవుని జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు. అవసరమైన ఒకటేని గ్రహించి చివరి వరకు దీన్నే పట్టుకొని
కొనసాగించేవారు వాళ్ళేనండి. అందుకే సంవత్సరం సంవత్సరం డైరెక్టర్ గారు పాఠాలు పెంచుతున్నారు. డిగ్రీలు ఇంతకుముందు డిప్లొమా ఒక సంవత్సరం ఉండేది, బ్యాచిలర్ ఒక సంవత్సరం ఉండేది, ఎంబీటీహెచ్ ఒక సంవత్సరమే. కానీ సంవత్సరాలు పెంచుతున్నారంటే ఫిల్టర్ ఫిల్టర్ అయిపోవాలి అందరూ, వేస్ట్ అంతా పక్కకి వెళ్ళిపోవాలి. ఈ జ్ఞానం ఒకటే అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే చివరి వరకు రాగలరండి, మిగిలిన వాళ్ళందరూ మధ్యలో ఎగిరిపోతారు. జ్ఞానాన్ని సంపాదించడమే జ్ఞానానికి ముఖ్యాంశం అండి, ఇదే మనకు ముఖ్యం. చివరిగా మత్తయి సువార్త 6:33 వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. చూడండి ఆయన ఏమంటున్నారు, మొదట నా రాజ్యాన్ని నీతి మొదట వెతుకు, మొట్టమొదటది, చివరన కాదు, ఏదో ఖాళీ తీరిక సమయాల్లో కాదు. రోజంతా అవసరాలు తీర్చుకొని ఏదో అరగంట గంట ఖాళీగా ఉంటే ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వడం కాదు, మొట్టమొదట ముఖ్యమైనది, ముఖ్యాంశం అన్నాడు కదా. ఇక్కడ కూడా మొట్టమొదటే, మొదట మనం చేయాల్సింది ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలంటే అండి, ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఇదే ముఖ్యం, అవసరం, మొదటిది, ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది. ఇలాంటి అవసరమైన జ్ఞానాన్ని మనం ముందుగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఏమంటున్నాడు, అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా మీకు అనుగ్రహింపబడతాయి అంటున్నాడు. వాటి గురించి ఎందుకు ఆలోచన, పైన అన్యజనులు వీటిని విషయమే విచారించురని అంటున్నాడు. అన్యజనులే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని ఆలోచిస్తారట. క్రైస్తవులంగా ఉండి మనం కూడా వాటిని గురించి ఆలోచిస్తే అన్యులకి మనకి తేడా ఏముంటుంది చెప్పండి. దేవుణ్ణి నమ్మకుండా వాడు ఒకలాగే బ్రతుకుతున్నాడు, జ్ఞానం నేర్చుకుంటానని చెప్పుకుంటూ మనం ఒకే విధంగా బ్రతికితే వాడికి మనకి తేడా ఏముంటుంది. అందుకే అన్యుల్లాగా మీరు వాటి గురించి ఆలోచించకండి, అవేవి అవసరం కాదు. అవసరమైనది ఈ మహాజ్ఞానం ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి మొదటి శతాబ్దంలో ఉన్న చాలామంది వారి ఆస్తులు నమ్మేశారండి, వారికి ఉన్న అవసరతలన్నింటినీ విడిచిపెట్టేశారు, వాళ్ళ బంధువులను విడిచిపెట్టేశారు. అపోస్తులను చూడండి, వాళ్ళ కుటుంబాలను సైతం విడిచిపెట్టేశారు. ఇంకా మిమ్మల్ని నేను మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాననగానే వెంటనే అన్నీ విడిచిపెట్టి వచ్చేసారండి. ఎందుకు, వాళ్ళ జ్ఞానం ముఖ్యం, అదే అవసరమైన వాళ్ళు గ్రహించారు. అందుకే అన్నిటినీ త్యాగం చేయగలిగారు, అన్నిటినీ విడిచి వచ్చేయగలిగారు. మనం కూడా ఈ జ్ఞానమే ముఖ్యమైనది, ఇదే అవసరమైనది అనుకుంటే మనం కూడా అన్నిటిని విడిచిపెట్టాలండి. అవసరాల కోసం దేవుణ్ణి నమ్మడం కాదు, ఒక ఫిలిప్పులాగా, ఒక గారడివాడని సీమోన్లాగా, లేదంటే యేసును వెంబడించిన యూదుల్లాగా, వీళ్ళందరూ అవసరాలకే దేవుణ్ణి నమ్మారు, అవసరాలకే వారిని వెంబడించారు. కానీ మనం జయశాలి గారిని వెంబడిస్తున్నామంటే ఆయన మనకేం అవసరాలు తీర్చరండి, మహాజ్ఞానం నేర్పిస్తారంతే. దాన్ని బేస్ చేసుకొని ఆ ఆలోచన మేరకే మనం ఇంత దూరం వచ్చాం. ఇదే మనకు అవసరమండి, ఇంకేవి అవసరాలు కాదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.